ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు చేసే వెరైటీ ఏంటో చూద్దామా రాజు గారు ఈ రోజు ఏం చేయబోతున్నారు ఆ చాట్ చేస్తున్నానండి చాట్ చాట్ మ్యాంగో అండ్ వెజ్ కాంబినేషన్ లో మ్యాంగో ఇంకా వెజ్ కాంబినేషన్ లో చాట ఓకే మ్యాంగో తో కూడా చాట్ చేసుకోవచ్చా రాజు గారు బాగుంటుందా చాలా బాగుంటుంది అంటే మామూలుగా మామిడికాయ ముక్కలు కోసేసుకొని ఉప్పు లేదా కారం అలా చల్లుకొని తింటూ ఉంటారు కదా సో అది వెజిటబుల్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది ఓకే 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 మరి వెజ్ మ్యాంగో చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం వెజ్ మ్యాంగో చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు అర కప్పు క్యారెట్ ముక్కలు అర కప్పు కీరా దోస ముక్కలు అర కప్పు టొమాటో ముక్కలు అర కప్పు క్యాప్సికం ముక్కలు అర కప్పు ఉప్పు తగినంత కారం తగినంత జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు నూనె ఒక టేబుల్ స్పూన్ ఓకే మరి తయారీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా స్టార్ట్ చేద్దామండి ఓకే సో ఈ చాట్ ని కొంచెం మనం వేయించుకోవాలండి ఓకే కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నా అలాగే క్యారెట్ ముక్కలు తర్వాత క్యాప్సికం ముక్కలు కొద్దిగా వేగితే సరిపోతుందండి అంటే చాట్ కాబట్టి కంప్లీట్ గా మరి మనకి అంత కూడా బాయిల్ అయిపోయి అంటే కంప్లీట్ వేగిపోవాల్సిన అవసరం కూడా లేదు అవసరం లేదండి హాఫ్ గా ఉన్నా కూడా బాగుంటుంది కదా సో హాఫ్ కంటే కూడా తక్కువగానే చేసుకుంటున్నామండి ఓకే సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ మామిడికాయ ఫ్లేవర్ కూడా మిగతా వెజిటబుల్ కు బాగా పడుతుంది పట్టేస్తుంది ఓకే ఓకే సరిపోతుంది ఓకే సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఓకే గింజలు తీసేసామండి కీరా ముక్కలు ఓకే అలాగే టొమాటో ఓకే సో దీంట్లో హైబ్రిడ్ టొమాటో వాడుకుంటే బాగుంటుంది ఓకే సో ఈ ముక్కలన్నీ కూడా ఇలా కొంచెం కరకరలాడుతూ బాగుంటుందేమో కదా చాలా బాగుంటుంది సో రుచికి సరిపడా ఉప్పు ఓకే అంటే ఒక రకంగా చాట్ ఒక రకంగా సలాడ్ లా కూడా ఉంటుందేమో కదా రాజుగారు రెండు రకాలను తినొచ్చు యా కారం అండి ఓకే కొంచెం చూసి వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా అవును అలాగే జీలకర్ర పొడి ఓకే ఓకే నెక్స్ట్ చాట్ మసాలా ఓకే సో జనరల్ గా చాట్స్ లో మనం నిమ్మరసం వేసుకుంటాం అవును సో ఇక్కడ మామిడికాయ ఉంది కాబట్టి ఇంకా అక్కర్లేదు అక్కర్లేదు కొద్దిగా కొత్తిమీర ఓకే సో ఇవన్నీ మళ్ళీ మరి ఒకసారి బాగా కలిపేసి ఓకే సర్వ్ చేసుకోవాలి ఓకే ఓకే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పైగా చాలా హెల్దీ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ చక్కగా రెండు రకాలుగా వాడుకోవచ్చు మనం దీన్ని సో పై నుండి కొద్దిగా కొత్తిమీర ఓకే 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 వెజ్ మ్యాంగో చాట్ రెడీ రెడీ అండి ఓకే మరి వేడివేడిగా వెజ్ మ్యాంగో చాట్ రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ చాట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం వెజ్ మ్యాంగో చాట్ తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి తర్వాత స్టవ్ ఆపి కీరా దోస ముక్కలు టొమాటో ముక్కలు ఉప్పు కారం జీలకర్ర పొడి చాట్ మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మ్యాంగో చాట్ రెడీ